हाँ हिंदी से जय जूनियर एनटीआर तो चंद्रबाबु गारी भेटी इंदो असल निजमेत निजा जूनियर एनटीआर मल्ली राजकी आरंग्रेट चयनबो निजा जूनियर एनटीआर चंद्रबाबुनी कलवाना कारण रीसेंट मन के जूनियर एनटीआर ने अमित षा गार कल कारण अमित षा गार कल जूनियर एनटीआर गार पार्टी अने प्रचार अने जो निजा जूनियर एनटीआर ने अमित षा निजा कलवाना कारण अलागे इप्ड जो प्रचार रीसेंट तारक रत्न पॉलिटिकल एंट्री गुरी माटा अलागे अवसर होने पार्टी वस्ताड़ा इवन चूसक निजाने जूनियर एनटीआर चंद्रबाबु गारिनी ने पदो तारीख मीट आवानी इवीं निजमेना अने अनाई असल अमित षा जूनियर एनटीआर ने मीट आवटा गल कारण अमित षा की चपेन कारणमेंटे ट्रिपल आर् मूवी चला चला बहुत अलागे ट्रिपल आर् मूवी जूनियर एनटीआर परफॉर्मेंस चला बेसा अंकने कंग्रेट्सानी चपेट जरिए अलागे रीसेंट गुड़वाड़ तारक रत्न पोटी चपड़ा जो अला रीसेंट तारक रत्न एनटीआर गार विग्रह आविष्क दाने तरवा रिपोर्टर्स अड़गे क्वेश्चन की तारक रत्न जवाब चपड़ जूनियर एनटीआर गार निजा पॉलिटिकल एंट्री मल्ली उंटुंदा अने क्वेश्चन की तारक रत्न गार चेप्पिन विषय निजा जूनियर एनटीआर गार तन चेयालनुकुंटे खच्चितंगा एदो ओक रोज खच्चितंगा राजकीय खच्चितंगा वस्ताडु अलागे तन अवसर पार्टी की उंटे खच्चितंगा वच्ची सेव चेस्ताडनि चेप्पि क्लियर गा इंटिमेशन अवुतुंदि अयिते इक्कड मनं अंदरं आलोचिंचाल्सिन विषयं एंटंटे जूनियर एनटीआर प्रेजेंट टालीवुड लोने टाप హీరోలు హోదాలో నడుస్తున్నాడు. ఇప్పుడు అతనున్నటి సినిమా లిస్ట్ కానీ అలాగే పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ కానీ రీసెంట్గా మనకి ఆస్కర్ బర్లో ఎన్టీఆర్ అని చెప్పి టాప్ టెన్ లిస్ట్లో ఎన్టీఆర్ పేరు అనేది ఉండడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్టీఆర్ నిజంగా మళ్ళీ రాజకీయంలోకి రావడానికి అవకాశం ఉందా, లేకపోతే పొలిటికల్ కెరీర్ని కొంతకాలం హోల్డ్ చేసి మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా అనేది ఇక్కడ మనందరం ఆలోచించదగ్గ విషయం. అలాగే ఇంత మిస్టేక్స్ అనేది ఎన్టీఆర్ చేస్తాడని ఎవరు అనుకోరు. ఎందుకంటే కెరీర్ అనేది పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా పౌరాణిక కథలు పౌరాణిక రిలేటెడ్ పాత్రలు చేయాలని ఉందని ఎప్పుడో చెప్పాడు. అలాంటి పాత్రలు తనకు నచ్చిన పాత్రలు ఇలాంటివి చేయకుండా పొలిటికల్లోకి ఎంటర్ అవుతాడని ఎవరు చెప్పుకోరు. కానీ క్యాంపెయిన్ అనేది చేస్తాడేమో కానీ ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే రాజకీయాల్లోకి రావడం అనేది జరగదు. అలాగే రీసెంట్గా ఇప్పుడు వచ్చే 10వ తారీఖు చంద్రబాబు గారితో మీట్ అవుతున్నాడు అనేది ఊహాగానాలు మాత్రమే అనేది మనకి మనందరం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగినా లేకపోతే తెలంగాణలో నెక్స్ట్ 6 మంత్స్లో ఎలక్షన్స్ జరిగిన క్యాంపెయిన్కి టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉండకపోవచ్చు అని మనం అనుకోవాలి. ఒకవేళ అంత ఆయన అవసరం ఉన్నా కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన వెళ్తాడా లేదా అనేది కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్కే. జనవరి 27వ తారీఖు నుంచి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్ర కనుక సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆ పాదయాత్రలో ఎన్టీఆర్ పాల్గొంటాడా లేదా అనేది ఇక్కడ చంద్రబాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య భేటీ ఏం జరుగుతుంది, అసలు నిజంగా వీరిద్దరు భేటీ జరుగుతుందా లేదా అనేది ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఈ ఫేక్ వార్తనే మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రజెంట్ అమెరికా యాత్రలో ఉన్నాడు, ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఎన్టీఆర్ మీట్ అవుతాడనేది ఊహాగానం లేనిది ఖచ్చితంగా నమ్మలేము. ఎందుకంటే ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ నాయకులు నారా భువనేశ్వరి గారి మీద నారా లోకేష్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన ట్విట్టర్ ద్వారాగా రియాక్ట్ అవ్వడమే జరిగిందే తప్ప మీట్ అయిన సందర్భాలు లేవు. కానీ ఇది ఇప్పుడు ఏ కారణం లేకుండా ఇప్పుడు మీట్ అవుతాడని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఇది ఫేక్ వార్త మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవచ్చు.